very sure. Welcome to my channel, Usharavi. Ivala munduga mi andarki wish you a happy new year. Happy new year. Chusara ma baabu kuda cheppesadu baaga enjoy chestuntaru happy new year kada. Nenu kuda ante enjoy chesanu andi. Ivala memu Vijayawada vellabothunnam. ఈ దారిలోని ఇవన్నీ మట్టితో తయారు చేసిన ఉంటాయి కదా ప్యాంట్స్ రాజస్థాన్ నుంచి వచ్చి వాళ్ళందరూ అమ్ముతున్నారంట ఇక్కడ అవి కనిపించాయి అందుకని మీకు చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి ఏక్ బార్ బతాయే నా ఈ కిత్నా హై నా ఇస్కా 950 950 पैन के कितना है पैन हाँ 220 ये गर्मी ज़्यादा होती है गर्मी ज़्यादा है नहीं जो पेट में गैस वगैरह होता है ना इसका रोटी का नहीं नहीं गैस पे गर्मी ज़्यादा आती है क्या हाँ गैस पे अच्छा रोटी बनता है रोटी पराठा हमले अच्छा बनता है इतना हम कौन सी मॉडल है एक ही मॉडल है सब हाँ पेन में एक ही मॉडल है और हंडी कढ़ाई वो तीन तीन 220 है वो वाली 900 है 950 तो सभी एक ही मॉडल है क्या कहाँ से लाई थी राजस्थान कितना है बहुत कास्टली बोल रहे लेकिन 550 शायद कम करके लगा देगा एक गर्म पानी भी डाल सकते हैं क्या गर्म डाले तो भी कूलिंग ठंडा डाले तो भी कूलिंग 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 के लिए रहे खाली कूलिंग के लिए कूलिंग के लिए घुमाओ घुमाओ हाँ राजस्थान का है राजस्थान बोल भी दो जगह बनता है गुजरात ये नीचे गिरे आगे नेनु विजयवाड़ा हाईवे पैना पक्कन चक्कगा मॉर्निंग मॉर्निंग బయలుదేరాం కదా అందుకని పచ్చగా ఉన్న పొలం చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా ఉంది కదా ఎంత పచ్చగా ఉందో అంత సూపర్ ఇలాంటి సీనరీస్ కావాలంటే మార్నింగే బయలుదేరాలి అందుకే ఇప్పుడిప్పుడే ఎండ వస్తుందండి వాళ్ళు చాలా చల్లగా ఉంది చాలా అందంగా ఉంది కదా ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్ అని ఉంది అండి సూర్యాపేట హైవే పైన అది ఎలా ఉంటుందో చూద్దాం లోపలికి వెళ్ళి టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ అన్ని పల్లెటూరుకు సంబంధించిన అంటే ఎడ్లు బండి ఉంటుంది కదా అది అన్నీ అన్నీ ఇలా పల్లెటూరులాగా ఉన్నాయి అన్నీ ఏంటో నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం దీన్ని ఇక్కడ ఆవు కూడా ఉంది వేసారండి ఎంత బాగున్నాయో చూడండి 2021 అని రాసి ఉంది బాగుంది కదా ముగ్గు చాలా బాగా సరే క్రిస్మస్ కూడా చేశారు వీళ్ళు
షాప్ ఎప్పుడు ఓపెన్ అయ్యి ఉంటుందా? ఎప్పుడు ఓపెన్ అవుతుంది షాప్? మార్నింగ్ 6 ఓపెన్ అవుతుంది. మార్నింగ్ 6 నుంచి నైట్ 11 వరకు ఉంటుందా? కంటిన్యూ. ఇది ఎప్పటి నుంచి ఉంది ఇది షాప్? షాప్ ఓపెన్ చేసి 1 ఇయర్ అవుతుంది మేడం. 1 ఇయరా? డిసెంబర్ 6 లో 1 ఇయర్ అవుతుంది. సుబ్బయ్య గారు అంటే ఆయనేనా? ఇంకెక్కడ ఉన్నాయి బ్రాంచెస్ అన్నీ? ఇక్కడ బ్రాంచ్ హైదరాబాద్ ఉన్నాయి మేడం. హైదరాబాద్ వచ్చేసి దిల్సుఖ్నగర్ ఉన్నా, నెక్స్ట్ అమీర్పేట, కొండాపూర్, కొగట్పల్లి. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొగట్పల్లి మేడం. నెక్స్ట్ మనకి బెంగళూరు కూడా వచ్చింది. బెంగళూరా? బెంగళూరులో చూసాను నేను. చూసారా ఈ ప్లేట్లోని కాంబీ టిఫిన్ అని ఇచ్చారు వీళ్ళు. వీళ్ళు ఏమి ఇచ్చారంటే దోశ, ఒక పూరి, ఇది పల్లీ కొబ్బరి చట్నీ, సాంబార్, ఇది కొంచెం కిచడీ టైప్లో ఉందండి అది. ఇదేమో ఇడ్లీ, దీని మీద కారపొడి కూడా జల్లారు. ఇది మా బాబు తింటున్నాడు. ఎలా ఉంది ఇది? చాలా బాగుంది నాకు. బాగుందా? బాగుంది. బాగుందంట చాలా. నేనైతే కనుక ఇడ్లీ వడ తెప్పించుకున్నాను. ఇది నేను తిని ఎలా ఉందో చెప్తాను. టిఫిన్ వచ్చింది, తిని చెప్దాం ఎలా ఉందో. ఓకేనా? ఇడ్లీ మీద కందిపొడి, నెయ్యి కూడా వేశారు. ఎలా ఉందో తిని చూపిస్తా. బాగుంది చాలా. అండ్ వడ, వడ పల్లీ చట్నీ బాగుంది చాలా. బాగుంది టిఫిన్ అయితే చాలా బాగుంది. తప్పకుండా అందరూ వచ్చి ఇక్కడ తినొచ్చు. ఫ్యామిలీస్ కూడా చాలా వస్తున్నారు అందరూ, కాబట్టి మనం మంచిగా తినచ్చు. ఇక్కడ వెజిటేరియన్ కదా అంతా బాగుంది. పూరి కూర బాగుంది. ఇది కూడా టేస్ట్ అయితే బాగుంది. పూరి టీ ఇది కూడా తాగి చూపుతాను. అల్లం టీ ఇప్పుడే స్వీట్ కూడా తిందాం అనుకుంటున్నానండి. కాకినాడ కాజా. బాగుంటుంది కదా చాలా. కాకినాడ కాజా అంటే పెద్ద ఫేమస్ ఉన్న కాజా ఇది. నాకైతే చాలా ఇష్టం ఇది. తిని చెప్తాను ఎలా ఉందో. చాలా ఫ్రెష్గా ఉంది, జ్యూసీ జ్యూసీగా టేస్టీ. పోచంపల్లి ఏంటండి ఇక్కడ ఎందుకు పెట్టారు ఇక్కడ షాప్లో? పోచంపల్లి మేడం ఫేమస్ కదా తెలంగాణ. అంటే అన్నీ పోచంపల్లివే అమ్ముతారా? నేను ఇవన్నీ డ్రెస్సెస్ ఏనా? బ్లౌజ్ పీసెస్, టవల్స్, బెడ్షీట్లు, దివాన్ కార్డ్ సెట్స్ అన్నీ ఉన్నాయి మేడం పోచంపల్లి. ఇవేమో కొండపల్లి బొమ్మలు మేడం. కొండపల్లి బొమ్మలా? ఇవన్నీ చేతితోనే కదండి చేశారు? హ్యాండ్ మేడం, చేతితోటే. ఇది స్లిప్పర్లు కాదు మేడం, ఇట్లా వస్తుంది. ఇది గోళీ, ఇది బాగుంది మేడం. ఇవన్నీ నిలబెట్టి కాల్ చేయాలి. ఇలా నిలబెట్టి బాల్ చేయాలి. ఇది గిటారు. ఫైవ్ ఇన్ వన్.
ఎంతండి ఇది? 900. నా పూతే మొత్తం కాటనే కదా, ప్యూర్ కాటన్. మాస్క్ కూడా ఎంతండి మాస్క్? ఈచ్ ఈ ఫ్రాకా మేడం ఇది? ఈ సుబ్బయ్య గారి హోటల్లోని బయట అంతా మొక్కలతో పెంచుకున్నారండి, ఎంత బాగున్నాయి చూడండి. మంచి మంచి కలర్ఫుల్ మొక్కలన్నీ వేసుకున్నారు వీళ్ళు. బాగున్నాయి కదా. ఇక్కడేమో బుద్ధుడు. హోటల్ అయితే చాలా బాగుందండి, ఏమన్నా కానీ మంచిగా మనకి హైవే మీద ఉంది కాబట్టి అందరూ వచ్చి తినచ్చు. ఈ సుబ్బయ్య గారి హోటల్ పక్కనే ఒకటి ఉంది, మీకు చూపిస్తాను. సుబ్బయ్య గారి హోటల్ పక్కనే ఒక స్థలంలోని పొలాలు ఉన్నాయి చూడండి, ఆయన బ్యాక్ సైడ్.